రైతుకి నాశనం మరి పట్టించుకునేవాడు అవ్వట్లేదు, మరి ఓట్లు వాళ్ళకి వేస్తే అట్లా మరి రైతులు నాశనపోతూ ఉంటే మరి ఏం చేయాలి మనం? రైతులు కూడా మేల్కోవాలి. రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే మేము తూర్పుగోదావరి జిల్లా నిరసన దీక్ష చేశాం. సమస్య వచ్చినప్పుడు జనసేన ఉంది, కానీ ఓటేసినప్పుడు మీకు వైసీపీ అంటే పరిస్థితులు మారవు, ఇట్లా కంటిన్యూ అవుతాయి. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నా. మీకు రోజు నేను మీకు మాటిస్తున్నా, 24లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురండి. వైసీపీ చేసిన ప్రతి పనికి వారి చేత సమాధానం చెప్పిస్తాం. నాకు మొన్న అదేంటప్ప వైన్ షాప్స్ ఎన్నో వైసీపీ మాటలకు అర్థాలు వేర్లే అన్న. ఎందుకన్నానంటే వాళ్ళు వచ్చి ఒక నిమిషం, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం? మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి నిషేధం అంటే? నిషేధం ఉండదని కదా. వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేసి సార్. ఉదాహరణకి మొన్న నా సినిమా లేదా ఆపేశారు. వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని. నాకు నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. అలా భయపడు. వైసీపీకి ఏం చెప్పాలి? నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతామా మేము? అంటే ఏంటి కారణం? ఏంటి అంటే కాదు, అంటే నేను ఒక సినిమా గురించి చెప్పట్లా పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమా టికెట్, సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం, ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను. మీకు ఉందా ట్రాన్స్పరెన్సీ మరి? బట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం మా బాగా ఆ మాట అన్నాం అనుకోండి, మనల్ని బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సరే సరే బా, సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా. సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు, సంతోషం. విను, ఆగు ఆగు, అలా ఒక నిమిషం, సైలెన్స్ 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 సైలెన్స్. సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంత క్యాషే కదా, లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా? అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంటే నాకు తెలియదు. అది డబ్బులంతా ఒక లారీలోనో బండ్లు తీసుకోబోతారంట. 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం. అంటే చూడండి ఎంత డబ్బు. మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాడు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు చెప్పి మనమే మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పాలి. వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు మనల్ని ఎలా మోసం చేస్తుంది, ఎలా వంచిస్తున్నారు. సరే 700 రూపాయలు, ఎంత 700 రూపాయల? సరే సంతోషం, 700 రూపాయలతో మందుకొని 5 రూపాయలతో సినిమాకి వెళ్ళండి, సంతోషం. అది అంటే వాళ్ళ డిస్కరేజ్ చేయడం అండి, ఎక్కువ డబ్బులు పెడితే అంటే డిస్కరేజ్ చేయడం అండి, అది వాళ్ళు చెప్పే కథ. ఇలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, ఒక శిలాఫలకం కూడా ఓపెన్ చేయలేదే వాళ్ళు, ఒక్క శిలాఫలకం. అట్లీస్ట్ ఇదివరకు ప్రభుత్వాలకి
ఇదివరకు ప్రభుత్వాల మీద ఆర్కే లక్ష్మణ్ గారు జోక్స్ ఇవన్నీ ఏంటంటే శిలా ఫలకాలు ఉంటే అక్కడ ఏ ఉండవు వెనకాలని, కనీసం అది కూడా చేయట్లేదు వైసీపీ అధిదారులు. అంటే ఒక శిలా ఫలకం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇందాక మన నాయకులు ఎవరో మాట్లాడు, పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉంటే 500 మంది అండి అడ్వైజర్స్ ఆంధ్రప్రదేశ్కి, 500 కదా ఆంధ్రప్రదేశ్కి, కొన్ని వందలాది మంది అడ్వైజర్లు ప్రభుత్వం ఎలా పనిచేయాలని, 500 మంది అడ్వైజర్లు పెట్టుకొని స్టీల్ ప్లాంట్ని మీకు ఎలా ఆపాలి అడ్వైజర్లు లేరు, డబ్బులు ఎందుకు వేసేస్తున్నారు మీరు ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి ఆ స్థాయి పదవులు ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు. అలాగే రాయలసీమలో వరదలు కనీ వినియరు కానీ వరదలు, 7 కొండల స్వామి కూడా భరించలేకపోతున్నాడు రావుద్రాబాబు అని చెప్పి నేను మొత్తం గండి కొట్టేశాను. వాళ్ళు చేసే పాపాలు అలా ఉన్నాయి. ఎప్పుడు కనీ ఇప్పుడు దాకా దశాబ్దాలుగా ఎవరినలా తిరుమల కూడా వద్దంటుంది వైసీపీని, మీరు రావద్దు పైకి రావద్దు సంతోషం రావద్దు. వరదలు వచ్చినాయి, రాయలసీమకు వరదలు వచ్చినాయి, కడప దారుణంగా అయిపోయింది. ఒక చిన్న ఏరియాకి వెళ్ళి నమస్కారం పెట్టి నవ్వితే సరిపోద్దా, నిలబడద్దా? ఏదన్నా ప్రజల దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారు, అన్న డబ్బులు అంటే డబ్బులు లేవు, ఇక్కడ అప్పులు ఉన్నాయి. అంటే చాలామంది అడుగుతున్నారు వైసీపీ ప్రభుత్వానికి, మీరు చెప్పండి ఒక నిజాయితీపరుడైన నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే దేశమంతా కొన్ని 1000 కోట్లు ఇచ్చింది డబ్బు కరోనా గురించి చేయమని నాతో సహా. వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తారు, చేస్తే ఏం చేస్తారు, వీళ్ళు వాడతారు ప్రజలకు వెళ్తుందా? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ వీళ్ళ అవినీతి మనం నమ్మనిచ్చేలా చేయట్లా. అందుకని కష్టాలు ఉన్నప్పుడు నీతి పారదర్శకతతో ఉన్న నాయకులు కనుక రాజ్యాలు లేకపోతే ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు ప్రజలు కూడా స్పందించరు. అందుకని దీన్ని కూడా మనం ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. సొంత జిల్లాలోనే వారి నాయకత్వం సరిగ్గా చేసుకోలేనప్పుడు మిగతా జిల్లాలను ఏం పట్టించుకుంటారు? ఎక్కడో వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంటు దాని గురించి ఏం పట్టించుకుంటారు? ఇప్పుడు మనం కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేయట్లేదు కదా అని చెప్పి మనం కూర్చోకూడదు. వైసీపీ చేత వచ్చే 2 సంవత్సరాల్లో పని చేయించాలి, మెడలు వంచాలి. దానికి మెడలు వంచాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎదురు మాట్లాడాలి. వైసీపీ కార్యకర్త ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎదిరించండి, వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఎదిరించండి. ఎదిరించడం అంటే దాడులు చేయమని నేను అడగట్లా, మేము కరెక్ట్గానే మాట్లాడుతున్నాం, మీది తప్పని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు, ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు. ఆంధ్రప్రదేశ్ నేను కోరుకుంటున్నా, రావడమేమో పార్టీలుగా వస్తున్నాం కానీ ప్రజాక్షేమం కోసం వచ్చినప్పటికీ అన్ని కులాలుగా జిల్లాలుగా విడిపోతున్నాం. అమరావతి రైతులు కూడా చెప్పా, మీరు జై అమరావతితో పాటు జై ఆంధ్ర అనండి. ఎందుకు జై అమరావతితో ఆగిపోతారు? జై ఆంధ్ర, ఆంధ్రాకి రాజధాని కదా అమరావతి, మీరు ఎందుకు జై అమరావతితో కోల్పోతారు? రాష్ట్రం అంతా మద్దతు కావాలంటే మీరు జై ఆంధ్ర అని తీరాలి. అమరావతి రైతులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జై ఆంధ్ర అనే పదం అనకపోతే అన్ని జిల్లాలకు వెళ్ళదు. కేవలం ఇది కేవలం అమరావతి అనే ఒక ప్రాంతానికి, అందువల్ల ప్రజల మద్దతు కూడా కూడగట్టుకోవడం అవసరం. ఈరోజున స్టీల్ ప్లాంట్కి నాతో సహా అందరూ నిలబడి ఉన్నామంటే ఇది ఆంధ్రులది, ఇది మా అందరిది, మనందరిది. అలాగే అమరావతి మనందరిది అని చెప్పేలాగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి తెలంగాణ లాగా మన తెలంగాణ భావన లేదు. మనకి మహా ఉంటే జిల్లా భావన ఉందేమో నాకు తెలియదు, కులాల భావన అయితే ఖచ్చితంగా ఉంది. నేను అన్ని కులాల కోసం వచ్చినాను. అంబేద్కర్ గారి అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన జరుగుద్దేమో ఆశపడ్డామండి. అది జరుగుద్దో లేదో తెలియదు కానీ కనీసం కులాల ఐక్యత ఉంటే తప్ప అభివృద్ధి రాదనుకునేవాడిని. వాస్తవంగా చెప్పాలి, ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటించలేము. ఈ రోజున వైసీపీ ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటిస్తే రేపొద్దున వైసీపీ వాళ్ళు వర్గశత్రువులు ప్రకటించగలమా? సమాజం విచ్ఛిన్నమైపోదు. ఒక కులాన్ని వర్గశత్రువులు ప్రకటించకూడదు, సమాజం విచ్ఛిన్నమైపోద్దు. వీళ్ళు బాగుండాలి అంటే అనుకుంటూ కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం. బైబిల్ చెప్తారు కదా, పొరుగువాణ్ణి ప్రేమించు అని.
నీ పొరుగువాడు బాగున్నాడంటే నువ్వు బాగున్నావని, నీకేదైనా కష్టం ఉంటే వాడు నీకు ఆకలి కొడుకు అన్నం పెడతాడు. నీ పొరుగువాడే బాగలేకపోతే నేను ఇన్ని బైబిల్ చదివి మనం సూత్రాలను పాటించకపోతే ఎట్లా పొరుగువాడిని చంపేమని ఎక్కడ బైబిల్ చెప్పలా? పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది. అంటే మనకి దైవ సూత్రాలని ఆచరణలోకి తీసుకురాకపోతే కేవలం లిప్ సర్వీసే చేస్తే సరిపోదు, ఆచరణలోకి పట్టుకురావాలి. జనసేన చేస్తుంది. మేము ఎక్కువ మతాల గురించి మాట్లాడము. నేను నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతాన్ని నేను ఆరాధిస్తాను, నా ఎదుటి మతాన్ని నేను చాలా గౌరవిస్తాను. అది ఇస్లాం కానివ్వండి, క్రిస్టియానిటీ కావండి, ఏ మతాన్ని నేను గౌరవిస్తాను. అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు. జనసేన మత రాజకీయాలు చేయదు, మతంలో జరుగుతున్న లోటుపాట్లను చెప్తుంది. అలాగే మనకి రామతీర్థంలో మనకి రాముల వారి విగ్రహం తలకాయ తెగిపోతే దాన్ని కూర్చొని గొడవ చేయొచ్చు కదా, వైజాగ్ లాగా నేను వచ్చి స్త్రీల పిల్లలు గొడవ చేయొచ్చు, చేయవట్లా సున్నితమైన అంశాలు. అందుకని దాన్ని ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాం. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇన్ని సమస్యలు ఉన్నాయి.